ట్రైలర్ లాంచ్ ఆల్రెడీ యూట్యూబ్ లో అయిందండి, మీరు మీ ఇంట్లో కూర్చొని చూసేయచ్చు. ప్లీజ్ వాచ్ ఇట్. హలో అండి, ట్రైలర్ నచ్చిందండి అందరికి? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ రామ్ గారు, థ్యాంక్స్ సీత గారు, థ్యాంక్స్ అఫ్రీన్ గారు, థ్యాంక్స్ విష్ణు శర్మ గారు, థ్యాంక్స్ అశ్వినీత్ గారు. వీళ్ళందరికీ ఇప్పుడు చెప్పింది థ్యాంక్స్ అలా చిన్న పదం. వీళ్ళకి యాక్చువల్లీ లెటర్ రాయాలి నేను కూడా, పేజీలు పేజీలు. ఇప్పుడు చెప్తే బాగోదు, ఎందుకంటే ఇందాక దత్తు గారు అన్నట్టు ఇక్కడ ఇక్కడ ఉన్న వీళ్ళెవ్వరి సపోర్ట్ లేకపోతే ఈ సినిమాలో కొంత పార్ట్ కూడా షూట్ చేసే అవకాశం ఉండేది. కొంచెం దగ్గరికి పెట్టుకోరా మైక్. వీళ్ళ సపోర్ట్ లేకపోతే కనుక ఈ ఫిలింలో ఒక పేజీ కూడా నిండేది కాదు. ఎందుకంటే ఇందాక దత్ సార్ చెప్పినట్టు ప్రతి లొకేషను టఫే, ప్రతి సిచ్యువేషను టఫే, ఇంక్లూడింగ్ కరోనా, మీ అందరికీ తెలిసిందే. వీటన్నిటిని దాటి ఈ సినిమా ఈరోజు మనం ట్రైలర్ చూసే స్థితికి వచ్చిందంటే వెనకాల కొన్ని వందల మంది చాలా చాలా కష్టపడి పనిచేశారు సేమ్ సందర్భంలో. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా సినిమా విషయానికి వస్తే, అవునా, ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే అండి, సీతారామం ఇది ఒక మాటలో చెప్పాలంటే బాగా వర్షం వచ్చినప్పుడు మంచి వేడి కాఫీ తాగినట్టు ఉంటుంది, మంచి ఎండాకాలం చల్లటి నీళ్ళు తాగినట్టు ఉంటుంది. ఇంకా యా అందాల రాక్షసి కంటే చాలా బాగుంటుందండి. అందాల రాక్షసి అనేది దీంట్లో ఒక పేజీ మాత్రమే. దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇదే రోజు ఇలాగే ఆగస్ట్ 5th రోజు ఇలాగే థియేటర్లో కూర్చుంటారు. మిమ్మల్ని మీరు మర్చిపోయి ఈ రోజు చూసిన స్క్రీన్ మీద ఉన్న సీత, రామ్, ఆఫ్రీన్ ఏ క్యారెక్టర్లతో అయితే ఉన్నారో మీరు వాళ్ళతోటే ఉంటారు. మిమ్మల్ని మీరు మర్చిపోతారు, మీ మొబైల్ మర్చిపోతారు. ఆశిస్తాను. ఇంకొకటి, మీరు ఈ సినిమాని చూసి వెళ్ళిపోయి వదిలేసేది కాదు, మీతో పాటు వచ్చేస్తుంది మీ ఇంటికి, మీతో పాటే పడుకుంటుంది, మీతో పాటే లేస్తుంది. ఇది కొన్ని రోజులు మీరు చూసిన ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఈ సినిమా ఎక్స్పీరియన్సు, మీరు కొన్ని సినిమాలు మీ ఫాదర్ వాళ్ళని అడిగితే చెప్తారు, మీ బ్రదర్స్ అడిగినా చెప్తారు, వాళ్ళు చూసిన ఎక్స్పీరియన్స్. కానీ కొన్ని సినిమాలు ఎగ్జాంపుల్ అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ కంపారిజన్ అండ్ అందెడతారు అంతా. సో యా, లేదు, నేను దేన్ని కంపేర్ చేయట్లేదండి, వెరీ సారీ ఫర్ దాట్. ఈ సినిమా సీతారామం లాగా మీ అందరూ, మీరు కొంచెం పెద్దయిన తర్వాత మీరు షేర్ చేసుకుంటారు ఈ ఎక్స్పీరియన్స్ని, అదైతే గ్యారంటీ, అసలు అన్డౌటెడ్లీ గ్యారంటీ అది. ఎందుకంటే ఈ సినిమాలో కథ మాత్రమే ఉంటుంది, క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయి, వాళ్లే మిమ్మల్ని తీసుకెళ్తారు అన్ని చోట్లకి. వీళ్ళు తిరిగిన ప్రతి ప్లేస్, ఇప్పుడు మాట్లాడిన కాశ్మీర్ కావచ్చు, స్పితి వ్యాలీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కథతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్లేస్లన్నీ విజిట్ చేయించి తీసుకొచ్చేస్తారు. ఐఎమ్ షూర్ ఫర్ దాట్. అందులో అసలు డౌట్ ఏమాత్రం లేదు. నాకే కాదు, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, వెనకాల పనిచేసిన, ఇందాక నేను చెప్పిన 200 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. జస్ట్ వీఆర్ రిప్రజెంటింగ్ దెమ్, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత బ్యూటిఫుల్ సినిమాని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో